సొంత ఎమ్మెల్యేలే తేహ అన్న తర్వాత మరి ఇప్పుడు క్షవరం అయిన తర్వాత వివరం తెలిసి వచ్చిందంటారు మా జిల్లాలో. సవరం అంటారు లేదంటే క్షవరం అంటారు. అంటే అంత క్షాపలకలేరు చాలామంది మా ముఖ్యమంత్రి లాగా, అందుకని సవరం అంటారు. సో సవరం అయిన తర్వాత వివరం అయిందిరా అని అలాగా. మరి అపరిచితుడు సినిమాలో ఇలాగ జుట్టు విరబోసుకుని మాట్లాడే ఆ క్యారెక్టర్ నుంచి చక్కగా కటింగ్ చేయించుకుని అంటే క్షవరం అయిన తర్వాత ఉన్న రామాచార్యులాగా చాలా చక్కగా చాలా ప్రశాంతంగా మీకోసమే, నేను బటన్ నొక్కేదే మీకోసం, అదేదో జనాల కోసం కాదు, మళ్ళీ మీరు నెగ్గటం కోసం. మీరు ఇళ్లలో కూర్చుంటే ఎలా, గడప గడపకి మీరు తిరగాలి. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. ఈ క్రమంలో భాగంగా 60 మందిని నేను టికెట్లు ఇవ్వట్లేదు అని ఈ దుష్ట చతుష్టయం దుష్ప్రచారం చేస్తుంది అని మాట్లాడారు. మరి ఆ మాట అన్నది ఆ ఎమ్మెల్యేలతో ఆయనే గతంలో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవన్నీ తీసుకుని మరి గతంలో అన్నదే ఆయన. వీళ్ళు అసలు పిచ్చెక్కిపోయింది వీళ్ళకి, ఎమ్మెల్యేలకి. ఇదేంటరా బాబు, అసలు మనవడే అన్నాడు కదా 60 మంది టికెట్లు లేవని, ఇప్పుడు ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దంటే తనని నమ్మొద్దని మనకు చెప్తున్నారా, అసలు ఏంటి అని మనసులో నవ్వుకున్నారట, నాకు కొద్దిమంది చెప్పారు. బట్ ఏదైనా బాగా తగ్గి మాట్లాడాడు, ఎవరికి బిల్లులు లేవు 4 ఏళ్ళ నుంచి, ఓవరాల్గా అన్నీ కలిపితే 180,000 దాకా ఉన్నాయి, కానీ ఆ లెక్క చెప్పరు. ఎమ్మెల్యేలనేమో నువ్వు గడప గడపకి వెళ్ళు, గడప గడపకి వెళ్ళు అంటే ఒక బిల్లు కూడా కట్టకపోతే ఎక్కడికి వెళ్తావురా బాబు, ఎక్కడ రోడ్లు లేవు, రిపేర్లు చేయడానికి లేదు, పాత రిపేర్కి డబ్బులు ఇవ్వలేదు, ఎలా తిరగమంటావు, నువ్వు అంటే కొంపలో కూర్చుంటావు, కొంపలో నువ్వు, కొంప కొంపకి మేమా అని మరి వాళ్ళ మనసులో బాధపడుతున్నారు. బట్ వాళ్ళకు ఒక ఉపశమనం, మరి ఏదో సిపిఎస్ రద్దులాగా మద్య నిషేధం చేస్తానన్నట్టు వీళ్ళందరికీ కూడా, రే మీ బిల్లులన్నీ నేను క్లియర్ చేస్తానరా అని చెప్పాడు పెద్ద ఆయన నిన్న. ఎలా క్లియర్ చేస్తారు, ఎప్పుడు క్లియర్ చేస్తారు, ఇవాళ 4వ తారీఖు ఇవాళ కూడా జీతాలు లేవు, ఈ 1వ తారీఖే ఏంటి అవ్వా జగన్ బాబు పంపాడు అది లేదు, ఇంకా ఈ నెల కొంచెం ఆలస్యమయ్యేలా ఉంది పింఛను, అవ్వా తాతలు పింఛను కూడా కాస్త ఆలస్యమైందని చెప్పుకుంటున్నారు. మరి ఈ బ్యాక్గ్రౌండ్లో మరి ఆయన ఆ బిల్లులన్నీ ఎప్పుడు కడతాడో, తర్వాత నిన్న మళ్ళీ పంచాయతీలు అకౌంట్లో ఉన్నాయన్నీ కూడా హాంఫర్ట్ తెలుసా బాబు, మళ్ళీ ఏదో కొద్ది రోజులు పోయాక మళ్ళీ వెనకేస్తాడు అనుకుంటా. అడుగు పొడుగు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న డబ్బులు, అన్ని పంచాయతీల్లో ఉన్న డబ్బులు ఇలాగ తీసుకుని, అసలు అన్ని అకౌంట్లో డబ్బులు, మెడికల్ వైస్ ఛాన్సలర్ని బెదిరించి అందులో డబ్బులు, ఇంటర్మీడియట్ బోర్డులో డబ్బులు, ఇంత దారుణంగా ఆ అకౌంట్లో డబ్బులు, ఈ అకౌంట్లు, ఈ అకౌంట్లో డబ్బులు, ఈ అకౌంట్లో మార్చిన ప్రభుత్వం ఈ భూమండలం పుట్టాక లేదు. ఆ రాచరికంలో ఏమైనా ఉండి సచ్చిందేమో మనకు తెలియదు. ఈ మహానుభావుడట రామోజీరావు గారు అక్కడ మార్గదర్శిలో ఇక్కడ ఉంచుకున్న డబ్బులు హెడాఫీస్కి వెళ్ళినాయి అని చెప్పి అభియోగాలు. అసలు సిగ్గుండాలి, అసలు ఈయన చేసిన తప్పులకి 1 లక్ష సంవత్సరాలు కారాగారు.